నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా మద్దతుగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట నాయకులు హయాత్ బాబా గారు, ఆసిఫ్ గారు, మౌలానా అజీజ్ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు సర్తాజ్ గారు, అబ్దుల్ సత్తార్ గారు, రూరల్ నాయకులు అఫ్జల్ గారు, మునాబ్ గారు, మరి ఇతర మైనార్టీలందరూ కూడా రకరకాల బాధ్యతలు ఉన్నటువంటి అందరూ కూడా కలిసి మూకమ్మడిగా ఈరోజు ప్రపంచ ప్రసిద్ది గాంచినటువంటి బారాషాహీ దర్గాలో ఈ దర్గా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కోట్ల విలువ చేసినటువంటి డబ్బుల్ని ఇచ్చి అభివృద్ది చేశారు. ఒక బారాషాహీ దర్గా కాకుండా నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్క మసీదులకు మరమ్మతులు కూడా డబ్బులిచ్చారు. అదేవిధంగా షాదీ ముబారక్ అనేటువంటి కార్యక్రమంతో వందల కోట్లు మన యొక్క మైనార్టీ బిడ్డలకి, కూతుర్లకి, వాళ్ళకి పెళ్లిల కోసం చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఉర్దూ భాషను అధికారిక భాషగా ఆంధ్ర రాష్ట్రంలో రెండవ అధికార భాషగా ఏర్పాటు చేసిన ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అటువంటి మహానుభావుల్ని ఇవాళ ఒక 420 ముఖ్యమంత్రి, ఒక దొంగ, ఒక నీతి పడినటువంటి మా చంద్రబాబు నాయుడు గారిని దొంగ అంటే చాలా బాధాకరంగా ఉంది. చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం. మరి మైనార్టీలందరికీ ఇంత మేలు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరగా జైలు నుంచి విడుదలయ్యి మళ్లీ యథావిధిగా వారు మా మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రతి వర్గాలు కూడా అండదండగా పెద్ద ఆయన మళ్లీ రావాలని, బయట రావాలని చెప్పి వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశాం. అంతేకాకుండా ఈ యొక్క మైనార్టీలందరూ, సోదరులందరూ మనమంతా కలుసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఒక పోస్ట్ కార్డ్ ద్వారా, పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక పోస్ట్ కార్డ్ ద్వారా పోస్టల్ గార్డ్ వాళ్ళకి మద్దతుగా ఒక 100 పోస్ట్ కార్డులను మేమందరం ఇప్పుడు పంపిస్తున్నాం. మరి ఇది అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ లో ఈ పోస్ట్ కార్డు జమ చేసిన తర్వాత కొవ్వొత్తులతో కూడా ఒక నిరసన వాళ్ళు తెలియజేస్తామని చెప్పి నమస్కారం అందరికీ మళ్ళీ కలుగుతాం.